పాత ఫ్రెండ్స్ ను కలిపిన డ్రగ్స్ కేసు ఒకే గదిలో ఇద్దరు హీరోయిన్ల పడక షాన్వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన రాగిణి ద్వివేది సంజనా గల్రానిక్ మధ్య చాలా కాలంగా అభిప్రాయ భేదాలున్నాయి ఇప్పుడు ఒకే కేసులో అరెస్ట్ అయిన వారిద్దరూ ఒకే గదిలో ఉండడంతో అసహనానికి గురవుతున్నారు డ్రగ్స్ కేసులో అరెస్టైన హీరోయిన్లు రాగిణి ద్వివేది సంజనా గల్ రాన్ల విచారణ కొనసాగుతుంది ఒకరోజు వ్యవధిలో అయిన ఇద్దరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నారు విచారణ వెలుగు చూసిన అంశాల ఆధారంగా మరికొందరు నిందితుల కోసం గాలిస్తున్నారు వారిద్దరిని వేరువేరుగా విచారించడంతో అనేక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తుంది మహిళా పోలీస్ అధికారిని కాత్యాయని నేతృత్వంలో రాగిని ద్వివేదిని మహిళా సంరక్షణ కేంద్రంలో విచారించగా మరో అధికారిని అంజుమాల నేతృత్వంలో మడివాల ఎఫ్ఎల్సి కార్యాలయంలో సంజనా గల్ విచారించారు ఈ సందర్భంగా ఓ ఎమ్మెల్యే కొడుకు ఇద్దరు నటీమణులు నలుగురు సీరియల్ ఆర్టిస్టులు మరికొంతమంది పారిశ్రామికవేత్తల వారసులు పేర్లను సంజన వెల్లడించారు ఆమె ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మరో పది మందికి సంబంధించి సాక్ష్యాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు మరోవైపు రాగిణి ద్వివేది విచారణలో ఇరవై ఆరు మంది పేర్లు బయటకు వచ్చినట్లు సమాచారం ఆమె చెబుతున్నది నిజమా కాదా అనేది తేల్చేందుకు పోలీసులు అనేక రీస్టార్ట్లు ఆరా తీసుకున్నారు మందు పార్టీలో మత్తు పదార్థాలను వినియోగించిన మాట నిజమేనా అనే ప్రశ్న ఎదురైనప్పుడు సంజనా గల్రాని రాని కంటప్తడి పెట్టారని పోలీసు వర్గాలు తెలిపాయి మాదక ద్రవ్యాలను ఎందరో సేవిస్తుంటే నన్నే తప్పు పట్టామేంటని నేను కేవలం రుచి చూశానని చెప్పినట్లు తెలిసింది నాతో పాటు నటించే కొందరు ఇలా మత్తు పదార్థాలు తీసుకోవడం చూశానని ఆమె చెప్పుకొచ్చారట ఆమెను వెంటనే అరెస్టు చేయాలని సంజన గలరాని విచారణ సమయంలో పోలీసులను డిమాండ్ చేసినట్లు సమాచారం ప్లీజ్ దేవా నన్ను వదిలేయి ఆఖరి క్షణాల్లో దేవరాజును వేడుకున్న శ్రావణి క్రైమ్ పోలీసులు తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ముందుగానే ఊహించిన సంజన తన సెల్ ఫోన్లో ఉన్న సమాచారం ఫోటోలు డిలీట్ చేసినట్లు తెలుస్తుంది దీంతో ఆ సమాచారాన్ని తిరిగి సేకరించినందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు సంజన ఐదు సినిమాల్లో మాత్రమే హీరోయిన్ గా నటించారు తెలుగు తమిళం మలయాళం భాషలో నలభై రెండు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు అలాంటిది ఆమె బెంగళూరులోని ఇందిరానగర్ లో లగ్జరీ ఇల్లు ఖరీదైన బిఎండబ్ల్యూ కార్ ఎలా వచ్చిందని పోలీసులు అనుమానిస్తున్నారు అతి తక్కువ సమయంలోనే రూపాయలు పదిహేను కోట్లు ఎలా సంపాదించగలిగారు ఫ్రెండ్స్ తో కలిసి ఏదైనా వ్యాపారం చేస్తున్నారా అని విచారణ సందర్భంగా పోలీసులు సంజనపై ప్రశ్నల వర్షం కురిపించారు గతంలో కేపిఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా రాగిణి సంజన మధ్య అభిప్రాయ భేదాలు మొదలయ్యాయి అప్పటి నుంచి వారిద్దరూ మాట్లాడుకోవడం లేదు ఈ క్రమంలోనే తాజాగా డ్రగ్స్ కేసులో వారిద్దరూ అరెస్టు కావడం చర్చనీయాంశంగా మారింది